హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే మొన్న ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్లు మన ఫస్ట్ ఛానల్ పెట్టినాక 1000 సబ్స్క్రైబర్లు ఏ విధంగా తెచ్చుకోవాలి, మనం ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అనేది పార్ట్ 1లో మీకు క్లియర్గా చెప్పాను కొన్ని పాయింట్స్. ఈ వీడియోలో కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇంకా చాలా చాలా మిగిలినాయి, అది పార్ట్ 3 లాగా కన్వర్ట్ చేసి పెడతాను. వీలున్నప్పుడల్లా పెడతానే ఉంటాను, మీరేం కంగారు పడకండి, ఓకేనా? సో ప్రతి పాయింట్ కూడా నేను చాలా రీసెర్చ్ చేసి దాన్ని కరెక్ట్గా అది వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రమే అవి చెప్తున్నా. బట్ ఎక్కడ కూడా మీరు డిలే చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, దాన్ని వర్కౌట్ చేసే విధానంలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్పినా, నిజంగా మీరు సీరియస్గా ఉంటే మాత్రం 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, అవతల ఎల్లుండి కాకపోయినా, ఇంకెప్పుడన్నా సరే అది వర్కౌట్ అవుతుంది, ఓకేనా? సో కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కూడా ఏదైనా వీడియో తీసి పెట్టచ్చు నార్మల్గా, ఆ ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఇక వీడియోస్ కావాలంటే ఇది పెట్టండి, రెగ్యులర్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, అది కాదు కదా. దానికి ఒక పద్ధతి, పాడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం రీసెర్చ్ అనేది చేయాలి, ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా మనకు యూట్యూబ్ ఆల్గోరిథం పనిచేస్తుంది, సో అవన్నీ కూడా మనం కనుక్కొని చెప్తాం, ఓకేనా? సో ఈరోజు వీడియో మాత్రం అస్సలు మిస్ కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా వీడియోలు కలుపుదాం. లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్, సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎగ్జైటింగ్, బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్ యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దిస్ ఈస్ లైఫ్ లెసన్. నెంబర్ 1 వచ్చేసి మీకు సిటిఏ. సిటిఏ అంటే కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే, జనరల్గా మనము డిస్క్రిప్షన్ అవ్వచ్చు, లేకపోతే కామెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ స్క్రీన్ అవ్వచ్చు, ఓ ఐకార్డ్ అవ్వచ్చు, మధ్య మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, సబ్స్క్రైబ్ బటన్లో కాల్ టు యాక్షన్స్ అంటాం. సో దాన్ని మీరు ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోండి, ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో ప్రతిసారి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి అని అన్నా కానీ జనరల్గా కొంతమంది చూసేవాళ్ళు పట్టించుకోరు. సో మనము ఊకే అనే కన్నా మనం ఒక కాల్ టు యాక్షన్ వేసామనుకోండి, డిస్క్రిప్షన్లో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అని చెప్పేసి అట్లా అనడం, కామెంట్ బాక్స్లో పిన్ చేశాను అని చెప్పడం, లేకపోతే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి లైక్ షేర్ కామెంట్ అని ఇట్లా రావడం, ఇప్పుడు నీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనిపిస్తుందా. సో ఆ విధంగా కొన్ని కాల్ టు యాక్షన్, కాల్ టు యాక్షన్స్ నీకు క్లియర్గా ఏమేమి ఉంటాయి అనేది షార్ట్ వీడియోలో పెడతా, ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో చాలామంది కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్ ఛానల్ ఉందని కూడా మీకు తెలియదు, ఒక్కసారి లింక్ ఇస్తా కింద, ప్లీజ్ కొంత చూడండి. అందులో జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ వీడియోలో ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి, మీకు మీ మనసులో వచ్చిన డౌట్ ప్రతి ఒక్క కూడా ఒకటి వీడియో రూపంలో ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు 1 o'clock వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది, లేదా ఆ రోజు అప్లోడ్ అవ్వలేదంటే సాయంత్రం 6 గంటలకు అప్లోడ్ అవుతుంది. సో ఆ 2 టైంలో అప్లోడ్ అవ్వలేదంటే ఇంక అప్లోడ్ కానట్టే, మ్యాక్సిమం మీకు రోజు 1 గంటలకు అట్లా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో రెగ్యులర్గా చూడండి, మీరు మీకు ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యూట్యూబ్లో సక్సెస్ సాధించాలి, నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా శ్రీ కనెక్టింగ్ సీజర్ షార్ట్స్ అనేది ఒక బిగ్ ఛానల్ అవబోతుంది, అండ్ పెద్దగా అంటే ఈ ఒక కొత్త యూ క్రియేటర్లకు అదొక పెద్ద ఎసెట్ అవ్వబోతుంది. కాబట్టి దాన్ని చూడండి, అండ్ నాలెడ్జ్ మస్తు గెయిన్ చేసుకోండి దాని ద్వారా, ఓకేనా? సో నెంబర్ 2 వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ సోర్స్. ఈ సబ్స్క్రిప్షన్ సోర్స్ ఏంటంటే, మనకి ఛానల్లో సబ్స్క్రైబర్లు ఏ విధంగా వస్తారు, ఏ దేన్ని చూసి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, జనరల్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ నుంచి వచ్చి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకురా, షార్ట్ ఫీడ్ నుంచి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకురా, లేకపోతే మన ఏమంటారు వాచ్ పేజెస్ అంటే మన ఫుల్ పేజ్ వీడియోలు చూసి సబ్స్క్రిప్షన్ చేసుకురా, క్లోజ్డ్ అకౌంట్స్ నుంచి మనకి ఏమైనా సబ్స్క్రిప్షన్ వచ్చినాయా, అదర్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి సోషల్ మీడియా సంబంధించినవి అండ్ అదర్ యూట్యూబ్ ఫీచర్స్ నుంచి ఇలా రకరకాల నుంచి చేసుకున్నారా, ఇలా మొత్తం కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఆ ఛానల్లో ఎక్కడి నుంచి మనకు సబ్స్క్రిప్షన్ సోర్స్ వస్తుంది, మన సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, షార్ట్ ఫీడ్ నుంచి వస్తున్నారా, ఫుల్ వీడియోస్ నుంచి వస్తున్నారా, అదర్స్ నుంచి వస్తున్నారా, ఇలా రకరకాలు ఉంటాయి. అందులో మీరు ఒకసారి చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ కూడా పెడతా, చూసుకోండి, ఓకేనా? సో నెంబర్ 2 అది. సో ఇంకా నెంబర్ త్రీ, సో మీ ఛానల్ ఖచ్చితంగా బ్యానర్ కానీ లేకపోతే డిస్క్రిప్షన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యానర్ ఎందుకు, మీ ఛానల్ ఎవరైనా చూసినప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్ అంటే ఏంటిది, కుకింగ్ పెడతారా, టెక్నాలజీ పెడతారా, మార్కెటింగ్ చేస్తారా, టైలరింగ్ చేస్తారా, లేకపోతే ఊరికైనా టైంపాస్ బ్లాగులు చేస్తారా, లేకపోతే షాపింగ్ వీడియోలు చేస్తారా, ఏదైనా ట్యూటోరియల్ చేస్తారా, ఒక ఛానల్కి వచ్చి మీ వీడియోలు చూసిన దాకా ఓపికలు ఉండవు. అందుకనే ఒక బ్యానర్ అనేది ఉంటుంది, ఆ బ్యానర్ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దానిపైనే బ్యానర్ ఉంటుంది. చాలామంది ఛానల్ చెక్ చేస్తే అసలు బ్యానర్ అనేదే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యానర్ని చాలా చూడ చక్కగా అందంగా డిజైన్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ వీడియో కూడా చేస్తాను, ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, ఛానల్ ఆర్ట్ కనెక్టింగ్ సీజర్ అని కొట్టండి, అందులో వస్తుంది, దాని ప్రకారం డిజైన్ చేసుకోండి. నేను చేసిందే కాదు, 100 మంది చేసారు, అవి కూడా చేసుకొని నీట్గా చేసుకోండి మొత్తానికి.
అందులో మీరు ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు, నేను ఏమేమి వీడియోలు అప్లోడ్ చేస్తా, ఎలాంటి కంటెంట్ టైప్ చేయండి, ఎలాంటి కంటెంట్ నేను అప్లోడ్ చేస్తా అని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నా బ్యానర్లో ఏముందో ఒకసారి నేను చూపిస్తా చూడండి. అందులో ఏముంటా, నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రికవరీ చేస్తా, ఛానల్స్ రీయూజర్ కంటెంట్ కానీ, యాడ్సెన్స్ ప్రాబ్లమ్స్ కానీ, మానిటేషన్ ఇష్యూస్ కానీ, వాచవర్స్ గెయిన్ కానీ, ఇట్లా ఏ ఇష్యూస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నేను పెడతా. ఓకే, ఈయన యూట్యూబ్ రిలేటెడ్ వీడియోలు చేస్తాడా అని ఆయనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆయన లోపల రావాలన్నా బయటికి పోవాలన్నా అనేది ఆయనకే అర్థమవుతుంది. సో కాబట్టి మీరు బ్యానర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, దానివల్ల కూడా సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెంబర్ 3 అది. సో నెంబర్ 4 ఇమ్మీడియట్గా సబ్స్క్రైబర్లు వచ్చేది ఏంటంటే ఛానల్ ట్రైలర్. సో ఛానల్ ట్రైలర్ మీరు ఎంత అందంగా పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మీ వీడియోలలో ప్రతి వీడియో అందంగా లేకపోవచ్చు, ప్రతి వీడియో అందరికి నచ్చాలని లేదు. కొన్ని వీడియోలలో మీకు ఇది స్పెషల్ వీడియో అని అనిపిస్తే చూసారా, అది మాత్రమే ఛానల్ ట్రైలర్ కింద పెట్టుకోండి. అప్పుడు ఇమ్మీడియట్గా ఆ వీడియో చూసి వాళ్ళు ఫిదా అయిపోయి మిమ్మల్ని వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో డిస్క్రిప్షన్లో కూడా మీరు షార్ట్గా పెట్టండి, పెద్దగా పెట్టకండి. షార్ట్గా పెడితే మీకు ఎక్కడ కనిపిస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ లైన్లో కనిపిస్తుంది, ఈ లైన్లో కనిపించినప్పుడు అక్కడ ఏం ప్రజెంట్ చేస్తున్నావు నువ్వు, ఏమేమి ఈ వీడియోలో చెప్తున్నావు, ఎలాంటి కంటెంట్ ఉంటుందని ఆ షార్ట్ లైన్లో కనిపించింది అనుకోండి, అప్పుడు ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం జనాలకు ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పిన ప్రతిదీ కూడా కొంచెం కేర్ తీసుకుని ఆ పని మీద ఉండండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కీప్ పీపుల్ పబ్లిక్. సో జనరల్గా మనం రెగ్యులర్గా పబ్లిక్లోకి అవైలబుల్గానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ఛానల్ పెట్టినామంటే ఎక్కడ స్టాప్ అనేది ఉండద్దు, ఫార్వర్డే ఉండాలి కానీ స్టాప్ అనేది ఉండదు, ప్లే ఉండాలి కానీ పాజ్ ఉండద్దు. గుర్తుపెట్టుకోండి, పాజ్ అనేది సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, నీ పరిస్థితి బాగాలేనప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కానీ ప్రతిసారి పాజ్ పెట్టుకుంటూ పోయినావు అనుకోండి, ఇంకా నువ్వు పబ్లిక్లో ఎక్కడ ఉంటావు, జనాలు నిన్ను ఎట్లా గుర్తుపడతారు, జనాలు నీ వీడియోలు ఎట్లా చూస్తారు. కాబట్టి మ్యాక్సిమం మీరు ఏం ట్రై చేస్తారంటే ప్రతిసారి పబ్లిక్లో ఉండడానికి ట్రై చేయండి. ప్రతిసారి పబ్లిక్ అంటే జనాల వైపు మీరు ఉండడానికి కాదు, మీ వీడియోలు జనాలకు వెళ్తూనే ఉండాలి. ఎప్పుడు వీడియో, రోజు ఒక వీడియో, రోజు రెండు వీడియోలు, రోజు ఒక షార్ట్ వీడియో, రెండు షార్ట్ వీడియోలు, మూడు షార్ట్ వీడియోలు, ఒక ఫుల్ వీడియో ఇట్లా పెడతానే ఉన్నారనుకోండి, ఒక 4 వీడియోలలో ఒక వీడియోనైనా నచ్చదా జనాలకి? 4 వీడియోలకు వస్తే ఒక వీడియోనైనా వైరల్ కాదా? సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్ మైండ్తో ఉన్నాం అనుకోండి, మనకు అన్నీ పాజిటివ్ అవుతాయి. మనం నెగిటివ్ ఉన్నాం అనుకోండి, అన్నీ నెగిటివే జరుగుతాయి. సో మనం థింకింగ్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి సో కొంచెం నేను చెప్పేది కూడా పబ్లిక్లో ఉండడానికి ట్రై చేయండి. కీప్ పోస్టింగ్ ఆన్ వీడియోస్ రెగ్యులర్లీ ఆన్ యూట్యూబ్. సో బీ కన్సిస్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఏదైతే మీరు వీడియో పెడతారో, ఫుల్ లెంత్ వీడియోలు పెడతారో, జనరల్గా ఫుల్ లెంత్ వీడియోలు పెట్టినప్పుడు మనకి బోర్ కొడుతూ ఉంటుంది, కొంచెం లాంగ్ అనిపిస్తే బోర్ కొడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే బాగా వ్యూవర్షిప్ బాగుందో, ఎక్కడెక్కడైతే మంచిగా అనిపిస్తుందో పాయింట్స్, ఆ మంచి మంచి పాయింట్స్, ఆ హుక్ చేసే పాయింట్స్, ఆ క్యాచీ పాయింట్స్ ఉంటాయో, కొన్ని సీక్రెట్స్ చెప్తూ ఉంటాం, రివీల్ చేస్తూ ఉంటాం, అవి సగం సగం కట్ చేసి చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి మీ స్టార్టింగ్ ఇంట్రోలో పెట్టండి. ఆయన చూడంగానే, ఎవరైనా కొత్తగా వచ్చి చూడంగానే, అబ్బా ఈ వీడియోలో పలానా 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 చెప్తున్నాడు, ఓకే, ఒక ప్రోమోలాగా, చిన్న ప్రోమోలాగా అన్ని హైలైట్స్ అన్ని కూడా టక్క టక్క 3 సెకండ్స్ 2 సెకండ్స్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అని ఒక 4-5 పెట్టండి. అంటే వీడియో మొత్తంలో అవి హైలైట్ అన్నట్టు, ఆ హైలైట్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టాం అనుకోండి, వీడియో మొత్తం చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి నేను చెప్పినట్టుగా కొంచెం ప్రోమో టైప్లో పెట్టండి, అది కూడా కొంచెం ఎఫెక్టివ్గా, కొంచెం ఎడిటింగ్ బాగా వేయడము, ట్రాన్జాక్షన్స్ ఇవ్వడము, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, అట్లా ఇస్తే జనాలు హుక్ అయిపోతారు, అక్కడనే జనాలు అంటే పడిపోతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ 1 ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక మన వీడియో పెట్టాము, ఒక 100 75 మందికి నచ్చే విధంగా మన ఫస్ట్ మినిట్ ఉండాలి. 100 కాదు, 100 ఏది నచ్చదు, ఎవరు నచ్చరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాము, మనం అందరికి నచ్చాలని లేదుగా, మన ఫ్రెండ్స్ అయినా సరే, ఇంకోరైనా సరే, చుట్టాలైనా సరే, మన ఇంట్లో అయినా సరే, ఒకరికొకరు భేదాలు వస్తూనే ఉంటాయి. ఏంది వాడిని ఇష్టమే చేస్తాడు, వాడి వీడి ఇష్టమే చేస్తాడు, ఆడు తలకాన ప్రభాబు, వాడు ఏం చెప్పి నేను చెప్పినా వినడు అంటాడు, వాడేమో ఏం చెప్పేదే కరెక్ట్ బాబు, మంచి చెప్తాడు అంటాడు. అంటే ఒక పర్సన్లో డివైడ్ అయినప్పుడు, పర్సన్స్ వేరు ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్స్ వేరుంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు, కాబట్టి మ్యాక్సిమం 10లో 7 నచ్చే విధంగా మన ఆలోచనలు, మన థింకింగ్నెస్ అనేది ఉండాలి. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒక 5 వీడియో ఉంటే, ఫస్ట్ 1 వీడియో 75% పీపుల్కి రీచ్ అయ్యే విధంగా ఉందనుకోండి, రిమైనింగ్ 4 ఏదైతే ఉందో 50% పీపుల్కి రీచ్ అయ్యే విధంగా ఉంటే ఆ వీడియో 100% వైరల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది కరెక్ట్ మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పింది కదా,
ఫస్ట్ 1 మినిట్ 75%, సెకండ్ పాయింట్ వచ్చేసి రిమైనింగ్ 4 మినిట్స్ 50% పీపుల్కి యాక్టివేట్, 50% పీపుల్ని మేము అట్రాక్ట్ చేసామనుకోండి 100% వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి వీడియోని హుక్ చేసే విధంగా, క్యాచ్గా ఉండే విధంగా, పాయింట్లెస్గా మాట్లాడకండి. ఏదైనా ఖచ్చితంగా మంచి పాయింట్ పట్టుకోండి, మంచి ఇంపార్టెంట్ విషయాన్ని తీసుకోండి, ఆ టాపిక్ తీసుకోండి, తీసుకునే విధానం కూడా, చెప్పే విధానంలో కూడా కొంచెం క్యాచ్గా చెప్పండి, అప్పుడు బాగుంటుంది, నీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది, తొందరగా ఛానల్ అనేది పికప్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ 1 వీక్ ఒకసారి మ్యాక్సిమం వీలైనంత వరకు లైవ్ చేయడానికి ట్రై చేయండి. లైవ్ చేసామనుకోండి చాలామంది కొత్త పీపుల్కి మనం రీచ్ అవుతూ ఉంటాం, కొత్త పీపుల్కి రీచ్ అవుతూ ఉంటాం. సో గోడల లైవ్లు, లేకపోతే ఫ్యాన్ల లైవ్లు, కరెంటు మొత్తం బంద్ చేసి లైవ్లు, ఫేస్లెస్ లైవ్లు అలా చేయకండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, లైవ్ అంటే మనిషి ఎదురుగా వచ్చి మాట్లాడడం, మనిషి ఎదురుగా వచ్చి మాట్లాడేదాన్ని లైవ్ అంటాం. సో మీరు గోడలు పెట్టేసి ఆడ అక్కడ చూపించేసి కనీసం మాట ఉండదు, పలకరింపు ఉండదు, వెనకాల నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటారు, అలా చేయకండి, అది లైవ్ గానే కాదు. సో దానివల్ల మీకు రీచ్ అనేది పెరుగుతుంది, మీ సబ్స్క్రైబర్లే కాకుండా కొత్త అన్నోన్ పీపుల్కి మీ లైవ్ అనేది వెళ్తూ ఉంటుంది. వేరే హోమ్ పేజ్లో కనిపిస్తుంది, బ్రౌజింగ్ ఫీచర్లో కనిపిస్తుంది, ఫీచర్లో కనిపిస్తుంది, రికమెండేషన్లోకి వెళ్తూ ఉంటుంది సడన్గా. సో ఆ విధంగా అందుకనే లైవ్ చేసినప్పుడు కొంచెం లైక్ చేయమని చెప్పండి, అప్పుడు రికమెండేషన్లు కొత్త వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఖచ్చితంగా ఇంట్రో పెట్టినప్పుడు, ఒకవేళ ఇంట్రో అనేది నేను మస్ట్ అండ్ షుడ్ అని చెప్పట్లేదు, ఒకవేళ మీ ఛానల్ లోగో కానీ ఇంట్రో కానీ పెట్టాల్సిన సందర్భాలు వస్తే చాలామంది ఏం చేస్తారంటే అదే 1 మినిట్ పెడతారు. మొన్న కొద్ది చూసా 1 మినిట్ దాకా పెట్టారు, ఇంకా టాపిక్ ఎప్పుడు చెప్తావు? నీ వీడియోనే ఉన్నదే 3 నిమిషాలు, అందులో 1 మినిటే లేవు ఇంట్రో పెడితే, ఇంకా నువ్వు టాపిక్ ఎప్పుడు చెప్తావు, ఏం చేస్తావు? సో వీడియో ఎప్పుడు కూడా మనం పెట్టినప్పుడు బోర్ కావద్దు, జనాలు బోర్ కాకుండా పెట్టాలి. ఆ విధంగా మీరు ఫస్ట్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. ఆకట్టుకోవాలంటే ఇంట్రో కూడా ఉండాలని, ఉండొద్దు అన్నట్లే, మీకు ఒక యూనిక్నెస్ వస్తుంది, మీ ఛానల్కి ఒక డిఫరెంట్ బ్రాండ్ వస్తుంది, ఫలానా బ్రాండ్ రాజ్యమ భలే ఉంటుంది, ఆయన లోగో బాగుంటుంది, ఇంట్రో బాగుంటుంది, ఇట్లా చూడరా అని వేరే వాళ్ళకి రికమెండ్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని ఓ గంటలు గంటలు లేకపోతే నిమిషాలు పెట్టొద్దు ఇంట్రో. ఇంట్రో జస్ట్ 3 to 5 సెకండ్స్లో క్లోజ్ చేయాలి, నన్ను అడిగితే 3 సెకండ్స్లోనే క్లోజ్ చేయాలి. సో ఆ విధంగా ఉండాలి, మ్యాక్సిమం 5 సెకండ్స్. అంతకన్నా ఎక్కువంటే ఇంట్రో ఎవడు చూడడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? సో ఈ పాయింట్లన్నీ కూడా నేను రీసెర్చ్ చేశాను, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వర్కౌట్ అయితే అని చేశాను. మొన్న చేసిన ప్రతి వీడియో వెనకాల మాకు కష్టం ఉంటుంది, ఊరికనే ఏదో వీడియో ముందుకు వచ్చి టక టకటకటక ఏం చెప్పము, ప్రతిదీ కూడా మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వర్కౌట్ అవుతున్నాయా లేవా అన్ని చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాము. సో అది అర్థం చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఇంతో అంతో హెల్ప్ అవుతుంది. మీకేం బిల్ అయితే వాడదు షేర్ చేస్తే, మీకు నెల నెల కరెంట్ బిల్ వచ్చినట్టు ఏమీ రాదు, కాబట్టి కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, ఛానల్ని కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఈ వీడియో ఇంతసేపటి దాకా చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ఇంకా పెట్టండి, 2 డేస్లోనే మీకు ఏదైతే సబ్స్క్రైబర్లు 500 సబ్స్క్రైబర్లు అని చెప్పానో, సో అది రివీల్ చేయబోతున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ నేను చెకప్ చేస్తున్నాను. సో ఎవరో ఒకరు 100% విన్ అవ్వబోతున్నారు కాబట్టి, సో కామెంట్ చేయండి, కీప్ కామెంట్స్ మోర్ అండ్ మోర్. సో కాబట్టి మీరు మీ వీలైనంత వరకు కామెంట్ చేయండి, అండ్ బ్లాగ్ ఛానల్ కానీ నా షార్ట్ ఛానల్ కానీ, షార్ట్స్ ఛానల్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, చాలా చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న టిప్స్ యూట్యూబ్ రిలేటెడ్వి వందలు చేస్తూ ఉన్నాను. కొంచెం అక్కడ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు 1 గంటలకు ఆ వీడియో ఆ ఛానల్లో మీకు వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుంది, అస్సలు మర్చిపోదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ ఛానల్ మాత్రం కొత్తగా చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, సో షేర్ చేయండి, నాకు కూడా హ్యాపీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్, వందే మాత్రం.